ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాస్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే 2 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే మరో సీజన్ ను ప్రారంభించబోతుంది. అయితే ఈ నేపథ్యంలో షో నిర్వాహకులపై ప్రముఖ యాంకర్ శ్వేతారెడ్డి అలాగే సినీ నటి గాయత్రి గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు పోలీసులకు కూడా ఈ షోపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. ఇలాంటి పరిస్థితులలో అక్కినేని నాగార్జునకు ఈ ఎఫెక్ట్ తగిలిందనే చెప్పాలి. దీంతో ఆయన ఇంటి ముందు హైడ్రామా చోటు చేసుకుంది. ఆడవాళ్లను కించపరిచే విధంగా ఉన్న బిగ్ బాస్ షోను రద్దు చేయాలి. నాగార్జున కూడా వెంటనే ఈ షో నుంచి తప్పుకోవాలి. దీనిపై సాయంత్రంలోగా షో నిర్వాహకులు ప్రకటన చెయ్యాలి. అలా చెయ్యని పక్షంలో నాగార్జున ఇంటిని ముట్టడిస్తాం అని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాలు బుధవారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే నాగ్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వారంతా ఆయన ఇంటి ముందుకు వచ్చారు. అప్పటికే పోలీసులు అక్కడ భారీ స్థాయిలో మొహరించి ఉండటంతో విద్యార్థులను వెనక్కి పంపారు. శ్వేతారెడ్డి గాయత్రి గుప్తా ఇద్దరు కలిసి హైదరాబాద్ లో బిగ్ బాస్ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. తమతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ షోను పూర్తిగా నిషేధించాలంటూ వారు కోరారు. అలాగే కొందరు ఈ షోను రద్దు చేయాలని కోర్టును కూడా ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను పరిశీలించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయడానికి 2 వారాలు గడువిస్తూ కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. ఈ షో జూలై 21 నుంచి ప్రారంభం కాబోతుంది. వివాదాలతో చుట్టుముట్టుకున్న బిగ్ బాస్ ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.